జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరులో శ్రీరామ్నగర్ కాలనీ సమీపంలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న పంట పొలాలను పరిశీలించారు కలెక్టర్ మురళీధర్ రెడ్డి. వ్యవసాయ శాఖ ఇరిగేషన్ శాఖ అధికారులతో నేరుగా పంట పొలాల్లోకి వెళ్లిన కలెక్టర్ అక్కడ రైతులు సాగునీటి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. తొలకరి పంటలో నష్టపోయిన మాకు దాళ్వా పంట దక్కేలా చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టర్ ని కోరారు. ఇరిగేషన్ వ్యవసాయ అధికారులు సాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా సాగునీటి సమస్యలు తీరకపోతే ఇంజన్ల సాయంతో నీటిని సరఫరా చేయాలని అధికారులను సూచించారు. అగ్రికల్చర్ ఆఫీసర్ మురళీధర్ మాట్లాడుతూ సుమారు 400 ఎకరాల పంట భూమికి సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీ ఎస్వి ప్రసాద్, డీడీవీటీ రామారావు, ఏడీఏ జీవి పద్మశ్రీ, ఏవో మురళీధర్, ఇరిగేషన్ రామకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వీటిల్లో కూడా వారబంది చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? వీటి శుద్ధిని చేస్తున్నారు. మనము వారం వారం అనుకుంటున్నాం కదా, వారం వారం టర్న్ ఇది కాకుండా విత్ఇన్ ఏరియాలో కూడా వీల్ అవుతుందా? ఈరోజు కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు ఈ కాజరూరు మండలంలో నీరందన పొలాలు చూడడానికి వచ్చారండి. 432 ఎకరాల వారికి చివరి ఆయకట్టు దీనికి నీరు అందట్లేదు. ప్రతి 10 రోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కానీ చివరి ఆయకట్టుకి మాత్రం నీరు అందట్లేదు. అవి చూడడానికి వచ్చారు. ఆయిల్ ఇంజిన్లు కూడా వేసి నీరు చూడడం ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల్లో ప్రతి ఎకరా ఏ ఎకరా కూడా ఎండకుండా నీరు అందేటట్లు చేస్తామని రైతులు చెప్పడం జరిగిందండి.